యంగ్స్టర్ మన యంగ్స్టర్స్ కి మనం మాట్లాడుకుందాం. ఓ మినిస్టర్ గారు సరిగ్గా లేనప్పుడే పరాయి వాళ్ళ స్నేహాలు అర్థమవుతాయి. యోబు గారు ఎంత ఉత్తమ పురుషుడో చూడండి. ఆవిడ అస్సలు సపోర్ట్ చేసాడు ఎవరు? యోబు భార్య పేరు లేదని గొడవలేకుండా ఆవిడ సపోర్ట్ చేయదట. ఏ విధంగాను దైవికమైన కార్యాల్లో సపోర్ట్ చేసే వ్యక్తిత్వం కాదు. అలాంటి ముసురువాన లాంటి భార్య పక్కనున్నా ఆయన ఏమని నిబంధన చేసుకున్నాడు చూడండి. నేను పరాయి సంసార జీవితాలను ఎట్లా చూస్తాను? మగతనం అంటే ఏంటో చెప్పనా? మీ ఆవిడ దగ్గర మాత్రమే ఉండడం, అది మగతనం అంటే. పురుష లక్షణం అంటే ఏంటో చెప్పనా? నీ సంసారానికి మాత్రమే లోబడి బతకడం. మగధీరుడు అనే పదం ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసా? నువ్వు ఎక్కడ సొంగగార్చకుండా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకో, ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి. అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రం. ఏది? పొరుగువారు సంసారాలని పాడు చేయడమట, అగ్ని ఉండమట, తగలెట్టి పాడేస్తుందట. అక్కడే కాదట, మరి ఎక్కడికి అయ్యా అంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది.